పిల్లలందరికీ తెలుగు క్లాస్ కి స్వాగతం. మనం బతుకమ్మ పాఠంలో ఉన్నాం. బతుకమ్మ పేరుద్దా అనే పాఠంలో ఉన్నాం. ఓకే, పేజ్ నెంబర్ 5 లో ఒక్కొక్క అక్షరంతో మొదలయ్యే పదాలు నేర్చుకున్నాం. ఓకే, జాతో, గాతో, చాతో, దాతో, నాతో, లాతో అన్ని పదాలు మనము ముందు వీడియోలో చెప్పుకున్నాము. మీరందరూ రాసుకున్నారని అనుకుంటున్నాం. ఓకే, నన్న నెక్స్ట్ పేజ్లో స్మార్ట్ బుక్ పేజ్ నెంబర్ 6లో వాక్యంలో ఉన్న బొమ్మను చూడండి. బొమ్మకు సరైన పదంతో వాక్యాన్ని తిరిగి రాయండి అని ఉంది. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమిచ్చారు, భీముని చేతిలో పిక్చర్ ఇచ్చారు. బొమ్మ, బొమ్మకు బదులు మనం ఏం రాయాలి, ఆ పదం రాయాలి. బొమ్మ ఇక్కడ ఏముంది, గద ఉంది. గదకి బదులు గ ద అనే అక్షరాలు మనం రాస్తే ఆ పదం వచ్చేస్తుంది. ఓకే, భీముని చేతిలో గద ఉంది. ఓకే, ప్రశ్నకు నేను సమాధానం రాస్తాను చూడండి. ఫస్ట్ది జవాబు, క్వశ్చన్ అక్కడ ఉంది, నేను సమాధానం మాత్రమే జవాబు మాత్రమే రాస్తున్నాను. భీముని చేతిలో పిక్చర్ ఉంది, ఇక్కడ పిక్చర్ ఇచ్చారు కాబట్టి పిక్చర్ బదులు నేనేం రాసిన, గద గద అని రాయ, గద ఉంది, భీముని చేతిలో గద ఉంది. ఓకేనా, పిక్చర్ బదులు మనం ఏం రాస్తున్నాం ఇక్కడ, గద అనేది రాస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్, ఏమి ఇచ్చారు అక్కడ, వల ఇచ్చారు. ఓకేనా, వలలో చిక్కిన చేపలు, పిక్చర్ బదులు మనం ఏం రాసుకుంటున్నాం, నేను ప్రశ్న రాయలేనా, మీకు బొమ్మలు అక్కడ ఉన్నాయి కాబట్టి బొమ్మకు బదులు మనము పదం రాయాలి కాబట్టి నేను ఆన్సర్ మాత్రమే రాస్తున్నాను. ఓకేనా, వాల మనం ఏం రాయాలి అక్కడ, వల మాత్రమే రాయాలి, బొమ్మకు బదులు వల అనేది రాయాలి, బొమ్మకు బదులు వల అనేది రాయాలి. వలలో చిక్కిన చేపలు, వలలో చిక్కిన చేపలు. నెక్స్ట్ థర్డ్ వన్ ఇచ్చారు, ఉమ చేతిలో పిక్చర్, పిక్చర్ ఏముంది, పలక ఉంది. ఉమ చేతిలో పలక ఉంది కదా, ఉమ చేతిలో పలక ఉంది. అక్కడ ఉన్నది రాస్తున్నాము, చేతిలో కూడా అక్కడే ఉంది. ఉమ చేతిలో పలక, మనకు పలక బదులు అక్కడ ఏముంది, పిక్చర్ ఉంది, దాని బదులు మనము బొమ్మ బదులు పలక అనేది రాస్తున్నాము. పలక ఉంది. ఓకే, ఫోర్త్ వన్, ఫోర్త్ వన్ ఏముంది, ఆవు మెడలో గంట, గంట బొమ్మ ఉంది, గంట బదులు మనము పదం రాయాలి. ఆవు మెడలో గంట ఉంది, గాకి కాబట్టి గంట, గంట ఉంది. డాష్ ఇక్కడ నేను ఎందుకు పెడుతున్నానండి, డాష్ మనకి అక్కడ పదం అంటే బొమ్మకు బదులు పదం రాస్తున్నానని మీకు తెలియడం కోసం ఇలా నేను అండర్లైన్ చేశాను. ఓకేనా, ప్రతి చోట నేను ఎందుకు అండర్లైన్ చేశానంటే ఇక్కడ పదానికి బదులు మీకు పుస్తకంలో బొమ్మ ఉంది, బొమ్మకు బదులు మనం ఏం రాస్తున్నాము, పదం రాస్తున్నాం. ఓకేనా, ఇలా మనకు బొమ్మలకు బదులు పదాలు రాసి వాక్యాలు రాస్తున్నాము. ఓకే, నెక్స్ట్ అదే పేజీలో పేజ్ నెంబర్ 6లోనే పేజ్ నెంబర్ ఇప్పుడు మనము రాసుకున్నది ఆ బిట్. ఓకేనా, ఆ బిట్ రాసాము. నెక్స్ట్ ఈ బిట్, ఈ బిట్ రాస్తున్నాము చూడండి. వర్ణమాల ఆధారంగా ఇట్లాంటి మరికొన్ని పదాలు మీరు రాయండి. అంటే ఆల్రెడీ మనకు ఈ పట్టికలో కొన్ని పదాలు ఇచ్చారు, ఆ పదాలని ఆధారంగా ఇంకొన్ని పదాలు అంటే ఓన్లీ వర్ణమాలలోని అక్షరాలతో పదాలు రాయమని అంటున్నారు చూడండి. కల, కల, కల ఇచ్చారు,
గడప ఇచ్చారు. అదే వరుసలో ఇంకా మూడు బాక్సులు మనకి ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలో ఉన్న బాక్స్ లో మనము వర్ణమాల అక్షరాలతో మనం పదాలు రాయాలి అని అంటున్నారు. మరి మీరు రాస్తారా? ఏమీ లేదన్న, మనం ఉన్న అక్షరాలతోటే ఓన్లీ సరళ అక్షరాలు, అంటే దీర్ఘము గుడి గుడి దీర్ఘము అలా కాకుండా ఓన్లీ వర్ణమాల ఆటు బండీరా అక్షరాలతో మాత్రమే మనము పదాలు రాయాలి. ఓకేనా? వర్ణమాల ఆధారంగా పదాలు. ఆల్రెడీ మనకి టూ లైన్స్ ఇచ్చారు, లాస్ట్ త్రీ లైన్స్ లో మనం పదాలు రాయాలి. ఓకేనా? నెక్స్ట్ కింద వరుసలో రాయండి. ఆల్రెడీ టూ లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనము అది నేను రాయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీ పుస్తకంలో ఉన్నాయి కదా. నెక్స్ట్ లైన్స్ లో చూడండి. కా మా లా, ఇది వర్ణమాలలోని అక్షరాలు మాత్రమే. అచ్చులు, అచ్చుల నుంచి తీసుకోవచ్చు, హలుల నుంచి తీసుకోవచ్చు. మనం హలుల నుంచి ఇప్పుడు కా మాల అనేది తీసుకున్నాము. నెక్స్ట్ వా లా వల, తర్వాత పదం లా త లత, రెండవ వరుసలో చూడండి. రెండవ వరుసలో ఆల్రెడీ ఏమున్నాయి? మంట ఉంది. మంట మాకి చిన్న పడితే మంట మంట అమల అమల ఉంది. కింద లైన్స్ లో చూడండి. గంట, నా రాకి చిన్న పడితే రం నరం. ఓకేనా? అలా కా తాకి చిన్న కా కథ. మూడవ వరుసలు మా, మాకి సున్నా పెడితే మం, చాకి సున్నా పెడితే చం మంచం. హా, హాకి సున్నా పెడితే హం సా హంస. పా లా వేరే పదం రాసుకుందాం. ఓకేనా? మా రా క మరక రాసుకుందాం, ఎందుకంటే ఫోర్త్ లైన్ లో మంచం ఆల్రెడీ మనకు ప్రింటింగ్ ఇచ్చారు కాబట్టి మనం వేరే పదం రాసుకుందాం. మరక. నెక్స్ట్ జైషం, జా షాకి సున్నాబట్టే షం జైషం. గ ద గ ద, జ డ జ డ. ఓకే, మనము ఫోర్త్ లైన్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫిఫ్త్ లైన్ జ ల జ జల జ త ల గ డ తల గడ ఉంది. ఓకే, నెక్స్ట్ లైన్ లో మనం రాసుకుందాం. లా త లత, అక్షరాలు కావు, ఓన్లీ వర్ణమాల అక్షరాలతోనే మనం ఈ పదాలు రాసుకున్నాము.
ఓకే నా పిల్లలు మరి అందరూ ఈ పాఠంలోని పదాలందరూ ఇలా మీరు కూడా వర్ణమాలలోని పదాలు ఇంకా చాలా రాయొచ్చు మీరు కూడా ఇంకా ఇంకొన్ని ప్రయత్నించండి ఓకే నాన్న మరి మరికొన్ని పదాలు మీరు రాసి నాకు హోంవర్క్ లో చూపించాలి ప్లస్ నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు జూమ్ క్లాస్ లో నన్ను అడగండి ఓకేనా పిల్లలు ధన్యవాదాలు